వెల్కమ్ బ్యాక్ టు మల్లి సబ్రుచి. నేను మీ మల్లిక. ఎలా ఉన్నారండి అంతా? నేను బాగున్నాను. చూస్తున్నారు కదండి, బ్రెడ్ శాండ్విచ్ అండి, అది కూడా టొమాటో బ్రెడ్ శాండ్విచ్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే ఎవరైనా ఎన్ని తింటున్నారో తెలియనన్ని తినేస్తారండి. చిన్నపిల్లలే కాదండోయ్, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎందుకంటే అది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా, అది కూడా వెజిటబుల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి హెల్త్ కూడా, ఎందుకంటే బ్రెడ్ కదా వీట్తో తయారు చేసి ఉంటుంది కాబట్టి ఎంతో హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ మనం ఛానల్లో డీటెయిల్గా చూసేద్దాం. దీనికి కావలసినవి బ్రెడ్ స్లైసెస్, టొమాటోస్, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా ఒక పచ్చిమిరపకాయ. సో ఫస్ట్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత వాటిని అన్నిటినీ కలిపేసేయాలండి. చూడండి, ఇలా ఇలా అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత తగినంత సాల్ట్, ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. ఇది మన టేస్ట్కి తగ్గట్టుగా, స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా, లేదు అనుకుంటే మీడియంగా వేసేసుకొని అన్నిటినీ మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ తవా పెట్టుకొని, అదేనండి పెనం, దాన్ని పెట్టుకొని అది వేడెక్కాక, బ్రెడ్ కాబట్టి నెయ్యి అయితే బాగా సూట్ అవుతుంది. ఒకవేళ నెయ్యి అవైలబిలిటీలో లేకపోయినా మరేం పర్లేదండి, చక్కగా నూనె వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇలా పెనం నెయ్యితో గ్రీస్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఫస్ట్ ఇలా సెట్ చేసుకోవాలండి. ఒకేసారి కావాలంటే మీరు 4 బ్రెడ్ స్లైసెస్ని కూడా ఒకేసారి కాల్చుకోవచ్చు, పని త్వరగా అయిపోతుంది కదా. సో బ్రెడ్ పెట్టుకుని దాని మీద మనం ఇందాక రెడీ చేసుకున్న ఆ టాపింగ్ ఏదైతే ఉందో దాన్ని పరుచుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద పెట్టి లైట్గా చాలా జెంటిల్గా వత్తాలండి, బ్రేక్ అయిపోతుంది కదా. ఒకసారి ఇలా తిరగేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని అన్ని వైపులా వేసుకుంటే ఆ నెయ్యి వేడికి కరిగి కింద ఉన్న బ్రెడ్ స్లైస్ని బాగా క్రంచీగా క్రిస్పీగా బాగా కాలుస్తుందండి. ఒకసారి దాన్ని అలా ఒత్తితే లోపలున్న వెజిటబుల్స్ బయటికి రాకుండా ఉంటాయండి. మళ్ళీ తిరిగేసి చూద్దాం. వావ్, వాటే కలర్, ఎంత బాగా కాలిందో కదండి. ఇప్పుడు చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలి అనే దాన్ని బట్టి రెడీ చేసుకోవడమేనండి. నేను ఇంకొక బ్రెడ్ స్లైస్ ఒకసారి కాల్చి చూపిస్తున్నాను. ప్రాసెస్ అయితే సేమ్. ఈ పైన టాపింగ్ అనేది ఎంత పెట్టుకుంటారనేది మీ ఇష్టం బట్టి ఉంటుందండి. సో ఇలా ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకొని చాలా స్మూత్గా జెంటిల్గా అద్ది తిరిగేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి రాసుకొని కాల్చుకోవాలి. జనరల్గా చిన్నపిల్లలు ఫుడ్ తినకుండా పేరెంట్స్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు కదండి, అలాంటి వారికి ఇలా గనక ప్రిపేర్ చేసిస్తే అసలు మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా తినేస్తారండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఏం చేసి పెట్టాలా ఏం చేసి పెట్టాలా అని ఒకసారి పేరెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదండి. ఇలాంటి శాండ్విచ్ని గనక రెడీ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, మీరు కూడా ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. మీకు నచ్చిందండి? సో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఈ శాండ్విచ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేస్తారు కదా. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ.